ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం ఒకప్పుడు ఈ మండలం వెనకబడిన మండలం. ఇక్కడ భూములు ఎందుకు పనికిరావు అనేవారు. అలాంటిది ఎప్పుడైతే ఆ భూముల్లో గ్రానైట్ నిక్షేపాలు పడ్డాయో ఒక్కసారిగా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేమకుర్తి మండలం అంటే ఆదాయానికి ఒక వనరులా మారింది. అప్పటి వరకు సామాన్యులుగా ఉన్నవారు బడా వ్యాపారవేత్తలుగా మారారు. అంతేనా, పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా పనిచేశారు. అది చేమకుర్తి గ్రానైట్ అంటే. అక్కడ పడిన గ్రానైట్ నిక్షేపాలకు జిల్లాలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో కూడా అంతలా డిమాండ్ ఉంటుంది. మరి అలాంటి గ్రానైట్ వ్యాపారులను 2019 నుండి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. గ్రానైట్ వ్యాపారాన్ని నమ్ముకున్న వాళ్లు రోడ్డున పడ్డారు అంటూ రకరకాలుగా మాట్లాడారు టీడీపీ నేతలు. వైసీపీ ప్రభుత్వం మారితే గాని ఈ గ్రానైట్ వ్యాపారాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్లు ఎంతో మంది జీవితాలు మెరుగుపడతాయి అంటూ ఎన్నో మాటలు మాట్లాడిన టీడీపీ నేతలు. వారు అనుకున్నట్లే వైసీపీ ప్రభుత్వం పోయింది. వారు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ గ్రానైట్ వ్యాపారులకు మాత్రం మోక్షం కలగలేదు. కేవలం పాత్రలు పాత్రదారులు మారారు అంతే. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దందానే ఇప్పుడు కొనసాగుతుంది. చీమకుర్తి నుండి విదేశాలతో పాటు పక్కన ఉన్న ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లే లారీలకు జీరో బిల్లుల పేరుతో తెలుగు తమ్ముళ్లు వసూలు చేస్తున్న దందాలు మామూలుగా లేదు. ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో అదే పెద్ద చర్చగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడే ఈ జీరో బిల్లుల వ్యవహారంపై చర్చ ఎక్కువగా నడుస్తుంది. చీమకుర్తి నుండి బయలుదేరే మార్గం ఏదైనా అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే తాలూకు మనుషులకు కప్పం కట్టాల్సిందే, లేదంటే కథ వేరేగా ఉంటుంది. ముఖ్యంగా సంతనూతలపాడు, ఒంగోలు, మార్కాపురం, కొండేపు నియోజకవర్గాల మీదుగానే ఈ వాహనాల రాకపోకలు సాగుతాయి. స్వయాన టీడీపీ పార్టీలో ఉండే నేతలే ఏంటి ఈ దందా అంటే దానికి ఎమ్మెల్యే తాలూకు మనుషులు ఎన్నికల సమయంలో ఎవరన్నా ఒక్కరు డబ్బులు తీసుకోకుండా పనిచేశారా? ప్రతి ఒక్కరూ టీడీపీ పార్టీనే అంటూనే ప్రతి ఒక్కరూ డబ్బులు తీసుకునే కదా పార్టీ కోసం పనిచేసింది. మరి మేము పెట్టిన ఖర్చు ఎలా రావాలి అంటున్నారు. దీనికి తోడు మిడ్ వెస్ట్ క్వారీ. ఈ క్వారీలో ప్రతిరోజు గతంలో రోజువారీ డేట్లుగా కార్యకర్తలకు గతంలో పంచేవారు. ఇప్పుడు మిడ్ వెస్ట్ క్వారీ డేట్లు సైతం ముగ్గురు నేతల మధ్యలోనే కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పారదర్శకంగా ఉండాలి పాలన అంటున్నా మీకేం మాటలు ఎన్నైనా చెబుతారు. ఎన్నికల్లో పెట్టిన డబ్బులు మాకు ఎలా జమ కావాలి మరి అనుకున్నారో ఏమో, కానీ ఈ జీరో బిల్లుల వ్యవహారం మాత్రం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడే ఎక్కువ చర్చ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఈ జీరో బిల్లుల వ్యవహారంపైనే నడుస్తుంది. మధ్యతరగతి లారీ యాజమాన్యులు ఈ బిల్లులు చెల్లించలేక లాభోదిభం అంటున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే కలకలలాడుతుంది అనుకున్న గ్రానైట్ వ్యాపారులకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. చూద్దాం టీడీపీ నేతల తీరు మారుతుందో లేదో. అట్లే అట్లే నువ్వే సరిపోయి పెద్ద కట్అవుట్.